యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ శ్రీవత్సవ కుమార్, ఎండి ఆయుర్వేద కేరళ, శ్రీ ధన్వంతరి కేరళ ఆయుర్ కేర్, శంకరగ్రహారం, ఎల్లూరు. ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే ఏమిటి, ఎందువలన వస్తాయి, కారణాలు వివరించండి. తప్పకుండానండి. కోవిడ్ వచ్చి మనకి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలు, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి శరీరంలో అనేక మార్పులు ఏర్పడి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. దాదాపు 30 నుంచి 40% మంది ఈ పోస్ట్ కోవిడ్ యొక్క కాంప్లికేషన్స్ తోటి బాధపడుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. ఈ విధంగా పోస్ట్ కోవిడ్ ఎందుకు వస్తుంది అని అంటే 2 రకాలుగా మనం దాన్ని గమనించవచ్చు. ఒకటేమో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల కోవిడ్ వస్తుంది. కోవిడ్ వల్ల రావటం వల్ల ఏమవుతుందంటే శరీరంలోటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోయి దానివల్ల ఏమవుతుందంటే అనేక రకమైనటువంటి అది కొన్ని టాక్సిన్స్ డెవలప్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ శరీరంలో ఉండిపోయి దానివల్ల అనేక రకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రెండవది ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు మనం కోవిడ్ తగ్గడానికి తప్పకుండా మనం ఏం చేయాలంటే యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్ కంపల్సరీ వాడాలి, తప్పని దాని నుంచి బయటపడటానికి. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువగా అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం మరియు యాంటీవైరల్ డ్రగ్స్ వాడటం, అధికంగా స్టీరాయిడ్స్, మెయిన్ అధికంగా స్టీరాయిడ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ విధమైనటువంటి అన్ని సిస్టమ్స్, శరీరంలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్లోకి ఈ స్టీరాయిడ్స్ వల్ల దుష్ప్రభావాలు వ్యాపించి అనేకమైనటువంటి వ్యాధుల్ని కలగజేస్తున్నాయి. డాక్టర్ గారు, ఈ పోస్ట్ కోవిడ్ వల్ల ఏ సమస్యలు వస్తాయి? యాక్చువల్గా ఏమవుతుందంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందిలో షుగర్ లెవెల్స్ చాలా పెరిగినాయి. ఈ మధుమేహ వ్యాధి రావటం చాలామందికి గమనించారు. అంతకుముందర మామూలుగా ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళలో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగినట్టు గమనించి దానివల్ల ఈ మధుమేహ వ్యాధి గురించినటువంటి మందులు వాడుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా జనరల్ వీక్నెస్, సివియర్ వీక్నెస్, అసలు ఏ పని చేయలేకపోవటం, కొద్దిగా పని చేసిన తర్వాత అలసిపోవటం, ఏ పని చేయాలని అనిపించకపోవటం, పాలుమాలిక్గా ఉండటం, జనరల్ వీక్నెస్, ఈ విధమైనటువంటి నిస్త్రాణగా ఉండటం, ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కనుక చూసినట్లయితే ఆకలి మందగించటం, కాన్స్టిపేషన్, సరిగ్గా అరక్కపోవటం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, తినది జీర్ణం కాకపోవటం, మలబద్ధకం ఏర్పడటం, ఇవన్నీ డైజెస్టివ్ సిస్టమ్ లక్షణాలు ఏర్పడతాయి. అదేవిధంగా మనం ఇంకా గమనించినట్లయితే ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ఏర్పడతాయి. షార్ట్నెస్ ఆఫ్ ద బ్రీత్, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవటం, కొద్ది దూరం నడిచినా కూడా ఆయాసం రావటం, అదేవిధంగా మనం తుమ్ములు రావటం, ఫ్రీక్వెంట్గా కోల్డ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావడము మరియు ఆయాసం, అదేవిధంగా తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీళ్లు గారడం, ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్ మొదలైనటువంటి లక్షణాలు ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత గమనించడం జరుగుతుంది. అదేవిధంగా కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, విపరీతంగా ఒళ్ళు నొప్పులు, మయాల్జియా, ఈ విధమైనటువంటి లక్షణాలు కూడా ఏర్పడటం గమనించింది. అదేవిధంగా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చాలామందికి రావడం జరుగుతున్నది. లోపల ఉండే బ్లడ్ క్లాట్ కావటం కానీ, లేకపోతే గుండెకు సంబంధించిన అనేక విధమైనటువంటి వ్యాధులు ఈ పోస్ట్ కోవిడ్ సమస్యల్లో ఒక సమస్యగా కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉండడం, అదేవిధంగా మానసిక సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. మానసిక సమస్యల్లో నిద్రలేమి, నెక్స్ట్ ఆందోళనగా ఉండడము, మతిమరుపు, అయోమయానికి గురి కావడం, అసలు ఏం చేస్తున్నామో తెలియకపోవడం, నెక్స్ట్ అదంటే యాంగ్జైటీ, డిప్రెషన్, అదేవిధంగా విధమైనటువంటి అనేక రకాలైన మానసిక వ్యాధులకు కూడా చాలామంది గురి అయినారు. డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్కి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి? ఆయుర్వేదం చికిత్సా విధానం ద్వారా చాలా చక్కగా ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కేరళలో పంచకర్మ చికిత్స ద్వారా ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని చాలా చక్కగా తగ్గించినట్లు మనకి పరిశోధనల ద్వారా తెలిసింది. ఈ కోవిడ్లో ఈ పోస్ట్ కాంప్లికేషన్స్ వచ్చేటువంటి పోస్ట్ కాంప్లికేషన్స్లో ఈ పంచకర్మ చికిత్స చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చాలా పరిశోధన పత్రాలు కూడా వెలువడినాయి. అదేవిధంగా 3 రకాలుగా మనం ఈ వ్యాధు, ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఒకటేమో ఆహారం, మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ పెంచేదిగా ఉండాలి, శరీరంలో షడ్రసాత్మకంగా ఉండేటట్టు చూసుకోవాలి. మధురాముల లవణ పరిచిత్త కషాయాలు అన్ని రుచులు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆహారంలో శొంఠి, అల్లము, పసుపు,
నెక్స్ట్ అంటే లవంగ పట్ట, మిరియాలు, ఉసిరిక మొదలైనవి అధికంగా ఉండేట్టు చూసుకున్నట్లయితే అవి ఏం చేస్తాయంటే ఇమ్యూనిటీ మాడ్యులేటర్గా పనిచేసి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా విహారం. విహారం అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. మనం చేసే పనులు చక్కగా మన ఆహార అలవాట్లని మనం చేసే పనులను మనం గనక చక్కగా ఉన్నట్లయితే అవి మన శరీరానికి బాగా పనిచేస్తాయి. అదేవిధంగా దీన్నే ఆచార రసాయనం అంటారు దీన్ని ఆయుర్వేదంలో. అలానే ఈ విహార చికిత్సల గురించి చెప్పుకుందాం. విహార చికిత్స అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. నెక్స్ట్ చికిత్సలు ఏంటంటే పంచకర్మ చికిత్సలు వస్తాయి. కేరళ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దాంట్లో. ఈ పంచకర్మ చికిత్సల ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించడం ద్వారా వ్యాధి మరలా తిరిగి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఈ పంచకర్మ చికిత్సలు ఉపయోగపడతాయి. తర్వాత మనం ఇంటర్నల్గా రసాయన చికిత్సలు కానీ తీసుకున్నట్లయితే బాడీ రిజ్యూనేట్ అయ్యి మనకి ఏ విధమైనటువంటి పోస్ట్ కోవిడ్ సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ పంచకర్మ చికిత్సలో ఏం చేస్తామంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆయుర్వేద చికిత్సలకి ఈ పోస్ట్ కోవిడ్ లక్షణాలని తగ్గించడానికి, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి ఒక ప్రోటోకాల్ కూడా విడుదల చేసింది. ముందుగా మన బాడీ యొక్క శరీర కండిషన్ అనుసరించి, వ్యాధి యొక్క లక్షణాలను అనుసరించి, బాడీ కండిషన్ నుంచి ముందర ఆమపాచనము, అగ్నిదీపనము అంటే శరీరంలో ఉండేటువంటి అగ్నిని వృద్ధి చేయటం ద్వారా లోపల ఉండేటువంటి అన్డైజెస్టెడ్ టాక్సిన్స్ మెటీరియల్, అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంటారు దీన్ని, ఆమము అంటాం మనం ఆయుర్వేదంలో, దాన్ని బయటికి పంపిస్తారు. అదేవిధంగా జీర్ణక్రియ సరిగ్గా, డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ పవర్ బాగా ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తారు ముందర. తర్వాత ఓలియేషన్ థెరపీ అంటారు, స్నేహనం అంటే ఓలియేషన్ థెరపీ, బాడీ ఓలియేషన్ థెరపీ చేస్తారు. తర్వాత అభ్యంగనము, నెక్స్ట్ వమనం, ఎమిసిస్ అండ్ విరేచనం, పర్గేషన్ ఇవి ఇస్తారు. ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో ఒక బాడీ కాన్స్టిట్యూషన్ అనుసరించి మరియు వ్యాధిని అనుసరించి ఈ విధంగా ఇవ్వటం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటికి పోయి దానివల్ల ఏమవుతుందంటే వ్యాధికి కారణమైనటువంటి ఈ హేతువులు బయటకు పోతాయి. బయటికి పోవటం వల్ల వ్యాధి మరల రాకుండా ఉంటుంది. వీటి వల్ల మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు పోవడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ చాలా చక్కగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్ వల్ల ఏర్పడే మానసిక సమస్యలకు ఎటువంటి చికిత్స అందిస్తారు? మానసిక పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో మెయిన్ ఏమవుతుందంటే మానసిక సమస్యలు ఏర్పడుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ, నిద్రలేమి, బీపీ పెరగటం మొదలైన లక్షణాలు, మతిమరుపు మొదలైనవి మనం గమనించడం జరిగింది. దీన్ని ఏం చేస్తామంటే ద్వారా చికిత్స, నశ్యకర్మ, నవరకిషి, రసాయన థెరపీ ద్వారా వీటిని చాలా చక్కగా తగ్గించవచ్చు. వీటితో పాటుగా మనం వైద్యుని పర్యవేక్షణలో మనం అశ్వగంధ, అర్జున, శతావరి, ఎష్టిమధు, ముస్త, నాగబల, తిప్పతీగ మొదలైన ఇమ్యూనో మాడ్యులేటర్గా ఉండేటువంటి ఔషధాలు కానీ వైద్యుని పర్యవేక్షణలో కానీ తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఇవి ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనిచేసి మన శరీరంలోంటి వ్యాధి క్షమత శక్తిని పెంచి మరే విధమైన వ్యాధులు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో వచ్చేటువంటి వ్యాధులు ఏర్పడకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లక్షణానుసారమైన చికిత్స అంటే కోవిడ్ కాంప్లికేషన్స్లో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఆయుర్వేదం ద్వారా మనం చేయడానికి చాలా చక్కగా పనిచేస్తాయి. హెర్బో మినరల్ డ్రగ్స్, నానో పార్టికల్స్ ఉండేటువంటి హెర్బో మినరల్ డ్రగ్స్ కనుక వాడినట్లయితే ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఉండేటువంటి జ్వరము, ఊపిరితిత్తులకు సంబంధించిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, గుండెకు సంబంధించిన వ్యాధుల్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. స్వర్ణభస్మము, స్వర్ణమాలిని వసంతరసం కానీ, కాంతాభ్రక సింధూరము, శ్వాసకుఠార రసం, శ్వాస చింతామణి రసం కానీ, విషమ జ్వరాంతక వటి కానీ, చిత్రక హరీతకి, దశమూల హరీతకి, అర్జునారిష్టం, దశమూలారిష్టం మొదలైనటువంటివి, నయోపాయం కషాయం మొదలైనటువంటివి కూడా చాలా చక్కగా డాక్టర్ పర్యవేక్షణలో కానీ మనం తీసుకున్నట్లయితే ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల చేసినటువంటి ఈ విధమైన అన్ని సమస్యలకు చాలా చక్కగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో మనం యాక్చువల్గా ఆయుర్వేద చికిత్సల ద్వారా ఏంటంటే బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు పంపించడం, తర్వాత ఏంటంటే రసాయన చికిత్సలు అంటే బాడీ రిజ్యూనేషన్ థెరపీ ద్వారా మనం ఈ పంచకర్మ చికిత్సలు చేసి, తర్వాత కొన్ని డాక్టర్ పర్యవేక్షణలో కానీ ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి ఔషధాలను కానీ తీసుకున్నట్లయితే మనం తద్వారా
ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరిగి లోపల ఉండేటువంటి టాక్సిన్స్ బయటికి పోయి చాలా చక్కగా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చికిత్సలన్నీ మా కేరళలో ఏ విధంగా చేస్తారో అదే విధమైన చికిత్సలన్నీ మా హాస్పిటల్లో చాలా చక్కగా చేస్తారు. ఎవరైనా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉన్నట్లయితే వారు మా హాస్పిటల్ సంప్రదించినట్లయితే వారికి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ లో ఇప్పుడు తరచుగా వస్తున్న అవాస్కులర్ నెక్రోసిస్ గురించి వివరించండి. తప్పకుండానండి. ఇప్పుడు తరచుగా ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఏంటంటే చాలా అతి పెద్ద కాంప్లికేషను ఏవియన్ అవాస్కులర్ నెక్రోసిస్. దీన్నే ఆస్టియో నెక్రోసిస్ అని కూడా అంటాం. చాలామంది పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో ఇప్పుడిప్పుడే ఇది చాలా కేసులు బయటపడుతున్నాయి. దీంట్లో ఏంటంటే చాలామందిలో ఎక్కువగా మామూలుగా అయితే దీనిలో ఏమవుతుందంటే ఎముకకు రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల అస్థి కణజాలం చనిపోవటం జరుగుతుంది. దీన్ని ఆ స్టేజ్లో కనుక మనం ఆపకపోయినట్లయితే ఏమవుతుందంటే మొత్తం ఎముకనే మనం కోల్పోవాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి మామూలుగా అయితే ఏమైనా ఎముకకు దెబ్బలు తగలటం కానీ లేకపోతే ఎముక ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇది తుంటి ఎముక హిప్ బోన్కి రావడానికి అవకాశం ఉంది. ఈ దీంట్లో ఆ యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ హిప్ బోన్ నెక్ దగ్గర రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల ఆ బోన్ ఎండిపోయినట్టు అవుతుంది. దీనిలో లక్షణాలు ఎట్టంటే ఫస్ట్ ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండవు. తర్వాత ఏం జరుగుతుందంటే దానిలో కొద్దిగా నడిచేటప్పుడు నొప్పిగా ఉండడము, మెట్లెక్కినప్పుడు కొద్దిగా అనీజీగా ఫీల్ అవటము, మరియు నడుస్తున్నప్పుడు మెట్లెక్కుతున్నప్పుడు నొప్పిగా ఫీల్ అవటము, క్రమంగా నడకలో తేడాలు అవటము, కాలు పైకెత్తినప్పుడు కానీ పక్కకు జాపినప్పుడు కానీ సివియర్ పెయిన్గా ఉండడము, ఆ ప్లేస్లో కొద్దిగా వాపును కలిగి ఉండటము, ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత అక్కడ మాంసం క్షయం జరగటం అంటే మాంసం ఎండిపోయినట్లు ఉండటము మొదలైన లక్షణాలు ఉంటాయి. తర్వాత జాయింట్ బిగుసుకొని పోయినట్టు ఉండటం, కాలు సరిగ్గా చాపలేకపోవటము, కాలు రొటేషన్ కానీ పక్కకు వేయటం కానీ మూమెంట్స్ చాలా తగ్గిపోవటం జరుగుతుంది. మూమెంట్ తగ్గిపోవడం జరిగిన తర్వాత ఈ విధమైనటువంటి ఎక్కువ దూరం నడిచినా కూడా చాలా సివియర్ పెయిన్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ 4 స్టేజెస్లో మొదటి 2 స్టేజెస్లో కానీ త్వరగా గుర్తించి మన దగ్గరకు వచ్చినట్లయితే మనం కేరళ ప్రత్యేక చికిత్స ద్వారా దీన్ని చాలా చక్కగా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అవాస్కులర్ నెక్రోసిస్కి కేరళ ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? ఈ ఏవియన్కి అవాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్ ఎక్కువగా వస్తుంది. దీనికి ఆయుర్వేదం ద్వారా చాలా చక్కని పరిష్కారాలు ఉన్నాయండి. కేరళలో మామూలుగా దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఆయుర్వేదక ట్రీట్మెంట్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా పెంపొందించేయటం, అంటే వాస్కులారిటీని పెంపొందింపజేయటం, అదేవిధంగా జాయింట్ స్టిఫ్నెస్ తగ్గించటం, జాయింట్ మూమెంట్ బాగా ఉండేటట్టు చేయటం, అదేవిధంగా ఆ ప్రదేశంలో వాపు కానీ నొప్పి కానీ ఏదైనా ఉంటే దాన్ని తగ్గేటట్టు చేయటం, అదేవిధంగా కండరాలు క్షీణించకుండా ఈ ఫర్దర్గా ఈ అస్థి క్షయం కాకుండా చనిపోవడం, చనిపోయేటువంటి ఈ అస్థిని ఇంకా పూర్తిగా ఎండిపోయి చనిపోకుండా ఉండేటట్టు చేయటం ఈ వ్యాధి ఈ చికిత్స యొక్క ముఖ్యోద్దేశం అండి. అంటే వ్యాధి ప్రోగ్రెస్ని మనం అరెస్ట్ చేయటమే మన ఈ ఆయుర్వేద చికిత్స యొక్క ముఖ్యోద్దేశం. దానికి ఏం చేస్తామంటే కేరళలో అనేక పరిశోధనలు జరిగినాయి. వాటిలో చాలా ఎఫెక్టివ్గా 1, 2, 3 స్టేజీల లోపల కానీ మన దగ్గరకు వచ్చినట్లయితే పేషెంటు వాటిని ఫర్దర్గా ఇంకా సెకండ్ మిగతా స్టేజెస్కి పోకుండా పూర్తిగా బోన్ ఎండిపోకుండా రక్తప్రసరణ పూర్తిగా తగ్గిపోకుండా దానికి రక్తప్రసరణ బాగా పెరిగేటట్టు చాలా చక్కటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. వాటిలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. పరిశోధనల ద్వారా నిరూపించబడింది కూడా. అదేవిధంగా అభ్యంగనము, నెక్స్ట్ నవరకిజి, మంజిష్టాది క్షీరవస్తి అనేటువంటి ఒక ప్రత్యేక చికిత్స, అదేవిధంగా తిక్త క్షీరవస్తి అనేటువంటి ఒక ఎనిమా టైప్ అనమాట, మెడికేటెడ్ కషాయంతో మరియు ఆయిల్తో ఇచ్చేటువంటి ఎనిమాల వల్ల చాలా ఎఫెక్టివ్గా ఈ వ్యాధిని నివారించవచ్చు, అంత మటుకు స్టాప్ చేయొచ్చు, అనేటువంటి అరెస్ట్ చేయొచ్చు, ఫర్దర్గా రాకుండా ఉండటానికి మనం దీన్ని చాలా చక్కగా. అదేవిధంగా ధాన్యాముల ధార, దాంతోపాటుగా డాక్టర్ పర్యవేక్షణలో మనం కనుక ఇంటర్నల్గా మందులు ఆయుర్వేద మందులు కానీ వాడుకుంటూ ఉన్నట్లయితే చాలా చక్కగా ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్, ఎక్కువగా హిప్ జాయింట్కి వస్తుంది కాబట్టి మనం బెడ్ రిడన్ కాకుండా లాస్ట్ స్టేజెస్కి పోయినట్టే దీనికి ఓన్లీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ ఒక్కటే ట్రీట్మెంటు. ఆ లాస్ట్ స్టేజెస్కి పోకుండా మొదటి 2-3 స్టేజెస్లో కానీ మన దగ్గరకు వచ్చినట్లయితే ఈ
ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా మనం చాలా చక్కగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లన్నీ మా హాస్పిటల్లో లభ్యమవుతాయి. కాబట్టి మీరు ఎవరైనా ఈ వాస్కులర్ నెక్రోసిస్తో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లోపల గుర్తించినట్లయితే, మనం కాలు నొప్పి, తుంటి నొప్పి కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఎందుకు వస్తున్నది అని ఫస్ట్ విచారించుకోవాలి. విచారించుకొని అది కనుక ఏవియన్ కానీ అయినట్లయితే తప్పకుండా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని ఫర్దర్గా ప్రోగ్రెసివ్ కాకుండా మనం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అవాస్కులర్ నెక్రోసిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? తప్పకుండానండి, మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆహారంలో కానీ విహారంలో కానీ వారు చేసే పనుల్లో కానీ తీసుకునే ఫుడ్లో కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఏవియన్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ జాయింట్ పూర్తిగా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఏంటంటే ఫోర్త్ స్టేజ్ లోపల కార్టిలేజ్ బాగా దెబ్బతిని మరీ దగ్గరకు వస్తాయి కాబట్టి ఆ స్టేజ్ రాకుండా మనం కాపాడుకోవాలి. ఏవియన్ మనకి వచ్చింది అని చెప్పి నాడు నొప్పిగా ఉండటం, ఇందాక చెప్పినటువంటి లక్షణాలు, నొప్పిగా ఉండటం, మెట్లు ఎక్కలేకపోవటం, కింద కూర్చోలేకపోవటం, కొద్ది దూరం ఉండడం కానీ తుంటి ఎముక నొప్పిగా ఉండటం, కొద్దిగా వాపు వచ్చినట్టు ఉండటం, కడికలు సరిగ్గా లేకపోవటం మొదలైన లక్షణాలు గమనించగానే మనం మన ఆహార విహారాల్లో మార్పు చేసుకోవాలి. దాంతోపాటు వైద్య పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. ఏం చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే కింద కూర్చోవటం కానీ, మెట్లు ఎక్కటం కానీ, పరిగెత్తటము, అవి మొదలైనటువంటి ఇవి చేయకుండా ఉండాలి. అవి చేసినట్లయితే దాని మీద ఇంకా కంప్రెషన్ ప్రెషర్ ఎక్కువ పట్టడం వల్ల అది ఇంకా సర్క్యులేషన్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆహారంలో మనం చూసినట్లయితే అధికంగా మసాలాలు, ఊరగాయ పచ్చళ్ళు, ఎక్కువగా మాంసాహారం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవటం, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ వాస్కులర్ నెక్రోసిస్ యొక్క స్టేజెస్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ ఆహార విహారాలుగా చేస్తూ అదేవిధంగా రోజు స్నానానికి ముందర మహానారాయణ తైలం కానీ, ప్రపంచ నిమర్దనం తైలం కానీ, మురివెన్న కానీ, నెక్స్ట్ ఈ విధమైనటువంటి మెడికేటెడ్ ఆయిల్స్ తోటి ఆ ప్రాంతాన్ని కొద్దిగా ఆయిల్స్ గోరువెచ్చగా చేసి ఆ ప్రాంతంలో బాగా రుద్దుకొని వేడివేడి నీళ్లతో కాపడం పెట్టుకోవటం కానీ, వేడివేడి నీళ్లతో స్నానం చేయటం కానీ చేసినట్లయితే ఆ ప్రాంతంలో సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల అది ఫర్దర్గా డెవలప్ కాకుండా సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజెస్ పోకుండా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. ఆహార విహారాలను కనుక పాటిస్తూ ఉండి మనం ఎప్పుడైతే తుంటి నొప్పి ఉన్నట్లయితే ఎమ్మడే మనం దాన్ని టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకొని అది నార్మల్ నొప్పా లేకపోతే ఏమైనా ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల వచ్చిన నొప్పా, ముందర ఎక్స్రే వల్ల మనకు తేలిపోతుంది. అది చూసుకొని వైద్యుని కన్సల్ట్ చేసినట్లయితే చక్కటి మనం ఆహార విహారాలను పాటిస్తూ వైద్య పర్యవేక్షణ అయితే అది సెకండ్ థర్డ్ స్టేజెస్కి మరి పోకుండా చాలా చక్కగా మనం దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో బాధపడుతున్న వారు ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోవాలి? మనం ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవచ్చా? పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో బాధపడే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండటం వల్ల అనేకమైనటువంటి ఈ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా శరీరంలో కానీ ఇమ్యూనిటీ పని కానీ మనం పెంచుకున్నట్లయితే, మన శరీరంలోకి ఏ విధమైనటువంటి బాడీని స్టెరైల్గా ఉంచుకున్నట్టయితే ఏ విధమైనటువంటి వ్యాధికారక హానికరమైనటువంటి బ్యాక్టీరియా కానీ ఏమైనా మనకి ప్రవేశించకుండా చాలా చక్కగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పనిచేస్తుంది. దానికి ఏం చేయాలంటే మనం ఇమ్యూనిటీని పవర్ ఇంక్రీజ్ చేయడానికి మంచి కొట్టిన పసుపు ఒకటి తీసుకొని ఆ పసుపుని ఒక కొద్దిగా ఆవు నెయ్యిలో వేయించి రోజు ఉదయం 1/4 స్పూను రోజు పాలలో కానీ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటుగా శరీరంలో ఉండేటువంటి ఎలర్జీ బాడీస్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అశ్వగంధాది క్షీరపాకం అని చెప్పి చాలా చక్కటి శరీరంలో ఇమ్యూనిటీ పవరు మరి కార్డియో టోనిక్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ మానసిక సమస్యల వల్ల వచ్చేటువంటి మతిమరుపు కానీ లేకపోతే యాంగ్జైటీ కానీ, నిద్రలేమి, ఇన్సోమ్నియా మొదలైనటువంటి తగ్గడానికి కూడా ఈ అశ్వగంధాది క్షీరపాకం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానిలో ఏం చేయాలంటే మనం బజార్లో వెన్నీ దొరికేవే మనం అవి తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర కానీ తయారు చేసుకొని రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే ఒక 40 డేస్ నుంచి 3 మంత్స్ కానీ తీసుకున్నట్లయితే మన శరీరంలో చాలా బాగా మీరే తేడా గమనిస్తారు. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది. ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి జలుబు కానీ, దగ్గు అట్లాంటివి, సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు కానీ వాటిలో చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిలో ఏం చేయాలంటే అశ్వగంధ పొడి ఒక 10 గ్రాములు, శతావరి అని దొరుకుతుంది పిల్లిపీచర అంటాము, అదొక 5 గ్రాములు, నెక్స్ట్ అంటే ఎష్టిమధు ఒక 5 గ్రాములు, అదేవిధంగా అర్జున త్వక్కు బజార్లో అమ్ముతాడు, పొడి అమ్ముతారు, ఆ పొడి ఒక 10 గ్రాములు, నెక్స్ట్ మంచి మనం ఇంట్లో కొట్టిన పసుపు ఒక 10 గ్రాములు తీసుకొని ఒక 200 ml
పాలు, మంచి ఆవు పాలు కానీ మామూలు పాలు కానీ తీసుకొని దానిలో 200 ml వాటర్ కలపాలి. తర్వాత ఈ పొడిని అంతటిని దానిలో కలిపేసి సన్నటి సేకన మనం కలిపినటువంటి 200 ml నీళ్లు పూర్తిగా ఇరిగిపోయి ఓన్లీ పాలు మాత్రమే మిగిలేటట్టు కాచుకోవాలి. తర్వాత దానిలో మన ఇష్టం ప్రకారం తేనె కానీ పంచదార కానీ కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో వ్యాధి క్షమత శక్తి, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దానివల్ల ఏమైతుందంటే ఈ విధమైనటువంటి పోస్ట్ కోవిడ్ సమస్యల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు వచ్చేటువంటి పోస్ట్ కోవిడ్ సమస్యలని మనం చాలా అధిగమించవచ్చు. అదేవిధంగా మానసికమైన సమస్యల్ని నిద్రలేమి మొదలైన ఇందాక చెప్పుకున్నట్లుగా మానసిక సమస్యలు, నిద్రలేమి మొదలైనటువంటి యాంగ్జైటీ, బీపీ, మనం కార్డియోటోనిక్ కాబట్టి దీనిలో అర్జునం ఉంది కాబట్టి కార్డియోటోనిక్గా పనిచేస్తుంది, ఇమ్యూని మాడ్యులేటర్గా పనిచేస్తుంది, రెస్పిరేటరీ వ్యాధులు మొదలైనట్టు ఏమి రాకుండా అశ్వగంధం ఉంది కాబట్టి అది చాలా బాడీ టోనిక్గా పనిచేస్తుంది, బాడీ టోనిసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. చాలా చక్కగా ఈ రోజు మనం తయారు చేసుకొని ఇంట్లో తయారు చేసుకొని వాడుకున్నట్లయితే ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని వచ్చే వ్యాధుల నుంచి చాలా బాగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైనా ఈ విధమైనటువంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కానీ మీరు సఫర్ అవుతున్నట్లయితే మీరు చక్కగా మా హాస్పిటల్ కానీ సంప్రదించినట్లయితే మేము ఈ పైన ఇందాక చెప్పినటువంటి చికిత్సలన్నీ మా హాస్పిటల్ లభ్యమవుతున్నాయి. మీరు చక్కగా ఈ వచ్చి మమ్మల్ని సంప్రదించి ఆ పోస్ట్ కోవిడ్ సమస్యల నుంచి బాధ బయటపడాలని కోరుకుంటూ నమస్తే.